ఎల్లుండి అంటే 17వ తేదీ జరగనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ అనేది అందరికీ ప్రధాన అంశం అవుతుంది. సహజంగా మాకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అది ప్రధానమైన టాపిక్గా ఉంటుంది. దాని మీదనే మాట్లాడబోతున్నాం. అందరూ గమనించారు 2019లో జనరల్ ఎన్నికలు జరిగాక గత 21 నెలల్లో 22 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏమేమి చేసింది, ఒక గుణాత్మకమైన మార్పుకు మొత్తం సమాజంలో మొత్తంగా కూడా మార్పును తీసుకొచ్చే దిశగా ఎలా పనిచేసింది, ఆర్థిక సంక్షోభం భయంకరంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు గత ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందులు పెట్టిపోయిన అప్పుల భారం ఉన్నప్పటికీ, అలాగే కోవిడ్ మహమ్మారి 7 ఏళ్ల పైగా ఇందులో తన ప్రభావం చూపుతూ మళ్ళీ ఇప్పుడు పెరుగుతోంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడము, జనజీవనం స్తంభించడము, పైగా ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం ఉండాల్సి రావడం, ఇది ఒక పరీక్షా సమయంలో అది వచ్చినప్పటికీ మిగిలిన 20 నెలల్లో 13-14 నెలలు తీసేస్తే కేవలం సంవత్సరం కూడా లేకుండానే తక్కువ సమయంలోనే ఈ గుణాత్మకమైన మార్పు తీసుకురాగలగడము, కొత్త వ్యవస్థలను వాలంటీర్ వ్యవస్థ అయితే గ్రామ సెక్రటేరియట్ లాంటి విలేజ్ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకురావడం, అలాగే సంక్షేమ పథకాల్లో ఒక కొత్త ఒరవడి అంటే నేరుగా బెనిఫిషరీ ఇంటికి వాళ్ళ చేతుల్లోకి ఆ సహాయం ఏం చేస్తున్నాం అది ఒక నయా పైసా కోత లేకుండా డిలే కాకుండా తీసుకెళ్ళడం, గతంలో ఎన్నడూ లేని విధంగా సాచురేషన్ బేసిస్ మీద ఎప్పుడు అర్హత ఉంటే అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ తాము అర్హులైన పథకాన్ని పొందగలిగే వెసులుబాటు కల్పించడం, గత చరిత్రలో ఎప్పుడూ లేని రకంగా 30 లక్షల ఇంటి స్థలాలకు పూర్తిగా రంగం సిద్ధం చేసి అందులో 15 లక్షల పైగా ఇంటి స్థలాల పట్టాల కార్యక్రమం ఇవ్వడం కూడా ప్రారంభించడం, ఇళ్ల నిర్మాణాన్ని పునాదులు వేయడం, ఇది బహుశా రియల్ టర్మ్స్లో స్టాటిస్టిక్స్ గణాంకాల పరంగా ఉన్న సమయంలో ఎంత చేసింది ఒక ప్రభుత్వం అని చూస్తే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక అరుదైన రికార్డుగా ఒకవేళ అవకాశం ఉంటే మీ గిన్నీస్ బుక్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఉంటే చేయదగ్గ చూపదగ్గ ఒక పర్ఫార్మెన్స్ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 20 నెలల పైగా సమయంలో చూపిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పక్క వచ్చాయి, అవి కాగానే ఇప్పుడు మనకు వరుసగా ఈ బై ఎలక్షన్ కూడా వచ్చింది, రాకూడని బై ఎలక్షన్ వచ్చింది మా సభ్యుడి మరణం వల్ల, దాన్ని ఈరోజు అన్ని పార్టీలు ఎదుర్కొన్నాయి. మేవాళ్ళు కూడా మా అభ్యర్థి గురుమూర్తి గారు కూడా పోటీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత 10-15 రోజులుగా చూస్తే ఎవరైతే ప్రత్యర్థులు మా పార్టీకి పోటీగా పెట్టిన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండు భారతీయ జనతా పార్టీ ప్లస్ జనసేన కలయిక, వీళ్ళు ఆ పార్టీల నాయకులు ఆ పార్టీలు గత 10-15 రోజులుగా ఆ రంగం మీద ఏదైతే పోలింగ్ జరగబోతుందో ఆ ఎన్నిక సమయంలో మాట్లాడుతూ వాళ్ళు ఏ ఏ అంశాలను ప్రస్తావించారు, వాళ్ళు ఏమేమి మాట్లాడారు, వాళ్ళు ఏమేమి ఆరోపణలు చేశారు, ఏమేమి విమర్శలు చేశారు అనేది ఒకటి, మా పార్టీ నాయకులు లేదా అందరికంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికకు సంబంధించి ఎలా వ్యవహరించారు, ఇది కూడా చూడదగ్గ విషయం, గమనించాలి. ఓటర్లందరూ రాష్ట్రం మొత్తం చూడాలి, ముఖ్యంగా రేపు ఓటు వేయబోయే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా గమనించాలి. మీరు చూస్తే ఈరోజు ఇంకొక వింత గొలిపే విషయం లేక మనకు కొట్టొచ్చినట్టు కనిపించే అంశం, ఈ రెండు కలయికలు ఈ పార్టీలు రెండుగా పోటీ చేస్తున్న ఒక
బీజేపీ జనసేన ఇటు టీడీపీ వీళ్ళు గత ఎన్నికల్లో ఏం చేశారు 2014 ఈ ఎన్నికలు కాదు 2014 ఎన్నికల్లో అంటే ఇదే తిరుపతి సాక్షిగా అక్కడ నిలబడి సాక్షాత్తు ఆయన మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జనరల్ ఎన్నికల్లో 14లో ఒక్కసారి అందరికీ ఇమ్మీడియట్ తట్టే అంశం ఏంటంటే తిరుపతి ఎన్నికన కానీ ఆ రోజు ఆ స్టేజ్ మీద ఏమేమి మాట్లాడారు రాష్ట్రానికి సంబంధించి అధికారం లేకొస్తే బీజేపీ నుంచి ఏమేం చేస్తామని ఆ రోజు మోడీ గారు అన్నారు లేదా ఏమేం చేయాలని వీళ్ళు అడిగారు అన్నిటికంటే ముఖ్యంగా కనిపించేది స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సో ఈరోజు మళ్ళీ అక్కడికి వచ్చారు విడిపోయి వచ్చారు వెనక తెర వెనక లోపాయికారిగా కలిసి ఉన్నారు అక్కడికి వచ్చేసరికి ఇద్దరు అభ్యర్థులను పెట్టారు పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఓడించాలనో లేక వాళ్ళల్లో వాళ్ళు డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నాం అక్కడ ప్రసంగాలు కొనుగొన్నారు అక్కడికి వచ్చారు ఆ రోజు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఫస్ట్ చెప్పాలంటే 2014లో గుర్తు తెచ్చుకొని ఆ రోజు మేమందరం కలిసి ఉన్నాము అదుగు ఆ రోజు ఈ హామీ ఇచ్చాము ఇదిగో ఇందువల్ల చేయలేకపోయాము అని అన్నా చెప్పాలి లేదా ఏం చేశాము అన్నా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చేసినామని చెప్పడానికి లేదు సరే మూడవది 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదనన్నా చెప్పాలి ముందుది చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే 5 ఏళ్ళు అప్పుడు టైం ఇచ్చారు జనం ఇద్దరు పొత్తులో ఉన్నారు ముగ్గురు అందులో కేంద్రంలో బీజేపీ వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ వచ్చింది ఇద్దరు పరస్పరం కూడా అటు వీళ్ళ మంత్రులు ఇక్కడ వాళ్ళ మంత్రులు బీజేపీ మంత్రులు ఉన్నారు పవర్ ఎంజాయ్ చేశారు ఒక్కరోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు తీసుకోలేకపోయారంటే ఏం దానికి ఆన్సర్ లేదు కొన్ని సరైన రీజన్ చెప్పారంటే అది లేదు పచ్చిగా ప్రజలను మోసం చేశారు ఈరోజు విడిగా వచ్చి మళ్ళీ నాటకానికి తెరలేపి 10 రోజులుగా ఏమేమి మాట్లాడారో అందరూ చూశారు ఇక్కడ పుట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చి ఫెయిల్ అయిన అంశాల గురించి క్షమాపణలు కోరి మేము ఆ రోజు అట్లా అనుకున్నాం ఇట్లా కాలేదని చెప్పి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్ని అడిగామైనా కాలేదు అని ఒక వ్యాలిడ్ రీజన్ అన్నా చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత గత 5 ఏళ్ళలో అప్పుడు చేయలేకపోవడం గురించి చెప్పాలి ఇప్పుడు ఏం చేస్తున్న దాంట్లో ఏం లోపాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనైనా ఎత్తి చూపగల ఇవి వదిలేసి గత 15-20 రోజులు మీరు ఏం గమనించారో అందరూ వరుస పెట్టి నోటికి వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు కథలు ఒక్కసారి ఏదో సినిమా షూటింగ్ కదా స్టార్ట్ కెమెరా లైట్స్ ఆన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే కెమెరా ముందు ఎట్లా చేస్తారో పర్ఫార్మెన్స్ అదే రకంగా బట్టి పట్టినట్టు ముక్కును పట్టినట్టు వరుస పెట్టి అన్ని తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోయారు ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించిన అంశం అందులో లేదు కొన్ని రాజకీయ పరంగా విలువలకు సంబంధించి అంటే అది లేదు ఇన్నింత బండలు తీసుకోవడం మొత్తం వడ వడపడేయడం దాంట్లో మతం వచ్చింది కుటుంబం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు ఇంకా అసలు సంబంధమే ఏమీ లేని ఇంకా అధికార దుర్వినియోగమనో వీళ్ళకు వేధింపులనో ఈ అడుపులు తప్ప అసలు వీళ్ళని ఎవరు ప్రత్యర్థులు అనుకొని వీళ్ళని వేధించాలా దానికి మొత్తం అధికార యంత్రాంగం అంతా దుర్వినియోగం చేసుకుని చేయాల్సినంత వీళ్ళు ఏమి పొడుస్తున్నారు అక్కడ లేదా వీళ్ళు చెప్తున్న దాంట్లో ప్రజలకు సంబంధించిన అంశం ఏమన్నా ఉందా అని చూస్తే ఏమీ లేదు వాళ్ళకి అసలు సరుకు లేదు మాట్లాడడానికి ఏమీ లేదు మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు కనీసం దండం పెట్టి ప్రజలకు అపాలు చెప్పి ఇక ముందు జాగ్రత్తగా ఉంటామని అడిగే అంత చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ వాళ్ళకి లేనందువల్ల నేను ఇంతకుముందు అన్నట్టు లేదో సినిమా కెమెరా కోసం కదా మాట్లాడినట్టు మీడియా కోసం మాట్లాడినట్టు అందులో ఒక ఆయన ఎలాగూ నటుడు ఇంకొక ఆయన సహజ నటుడు ఉన్నట్టున్నాడు చంద్రబాబు గారు వీళ్ళిద్దరి దీనితో తెలుగు నేల అంటే ఇదే రాజకీయం అనుకుని వచ్చిన దిగుమతి అయిన కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఇక్కడ ఏంటి రాజకీయం ప్రజల ఎంత చైతన్యవంతులు వాళ్ళకు పట్టినట్లేదు ఎంత చైతన్యవంతులు ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక ఒక వ్యవస్థీకృతమైన పూర్తి క్యాడర్ బేస్డ్ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీని కూకలి వేళ్లతో సహా ప్రకటించారు 2019 ఎన్నికల్లో ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.